నమస్కారం. మీ పేరు, ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇప్పటి వరకు నిర్వహించిన పదవులు? నమస్తే, నా పేరు నడమల శంకర్, రామనగర్ గ్రామ పంచాయతీ. మా కుటుంబం ఏంటంటే వ్యవసాయ కుటుంబం మాది చిన్నప్పటి నుంచి. అయితే నేను వచ్చేసి 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఇందిరారెడ్డి నుంచి గతం నుంచి కూడా రాజకీయం అలా అలవాటు అయిపోయింది. ఆయన వెనుక తిరగడం జరిగింది. సుమారుగా 95 నుంచి ఉంటా. అంటే నేను పార్టీ పదవుల్లో యువజన కాంగ్రెస్లో వచ్చిన, మన మండల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు చేసిన. ఇట్లా దానివల్ల అపారమైన అనుభవం ఉండి ఆర్ కృష్ణ నిండా తిరుగుకుంటూ అట్లే ఇక మేడం వెనుక పనిచేసుకుంటూ వస్తున్నాను. మీ గ్రామ సమస్యలు ప్రధానంగా వాటి పరిష్కారానికి సర్పంచ్గా మీరేం చేస్తున్నారు? అండర్ గ్రౌండ్ సీసీ రోడ్లు, గృహ నిర్మాణాలు. ఒకటి ఇప్పటిదాకా లైట్లు లేకుండే, మేము మొన్న 35 లైట్లు తెచ్చిపెట్టాను. ఇబ్బంది ఉంది, కానీ ఇప్పటిదాకా ఎలక్షన్లే జరుగుతున్నాయి కదా, సార్ కూడా అంత టైం లేదు. ఇప్పటికి ఇచ్చేది ఉండే, అయినా శాలరీస్ కూడా ఈ నెల నుంచి మళ్ళీ మేమే పెట్టాల్సి వస్తున్నది. అలాగే జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. బాధ్యత ప్రజలు నా పైన పెట్టారు. నేను అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్ళాలి. అంటే తటస్థంగా లేదు, గవర్నమెంట్ కూడా మంచి అవకాశాలు ఇస్తుంది, దానికన్నా వర్క్ వస్తుందిగా. ఇట్లా పనులు కూడా కేసీఆర్ని బట్టి మనం కేసీఆర్ వర్క్ బాగా చేస్తుండే అని దాంట్లో చేయడం లేదు. ఉండడం ట్రై చేసినారు, మాట్లాడినారు, కానీ మేము మాకు మేడం అనేది ఒక బాస్ ఉంది, మేము ఎప్పుడు ఆ మాట చూడలే. అందుకని కార్తీక్ అన్న కానీ మేడం కానీ ఇక్కడ యాదన్న కానీ, యాదన్న మేము లాస్ట్ ఇయర్ మేమే గెలిపించినాము. యాదన్న సపోర్ట్ కూడా మనకు బాగానే ఉంటుంది. అందుకని మా టీం అక్కడి నుంచి కూడా ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి మాకు అంత ప్రాబ్లం అనిపించలేదు, మా ఇల్లే అనిపిస్తుంది. గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం సదుపాయాలు ఎలా ఉన్నాయి? సాగునీరు విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. మా దగ్గర సాగునీరు అసలు లేదు. తాగడానికి కూడా ఇప్పుడు బోర్ ఉంది, అది కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ లేదు మా విలేజ్లో. అసలు వర్షాధార పంటలే, అది పత్తి, మొక్కజొన్న, మామూలు టమాటో, కూరగాయలు, క్యారెట్ ఇస్తారు. అది విలువ పంటలు మాత్రమే. బోర్లు లేవు, ఎక్కడ వేసినా ఎన్ని వేసినా అవి వాటర్ రావట్లేదు. వచ్చినా అక్కడో ఇక్కడో వేయించి వచ్చి అప్పుల పాలు తప్పే రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. మిషన్ భగీరథ, కాకతీయ, మన ఊరు, మన ప్రణాళిక పనులు గ్రామంలో ఎంతవరకు జరిగాయి? మిషన్ భగీరథ వాటర్ కొంతవరకు చాలా హెల్ప్ చేసింది అనుకోవాలి. ఎందుకంటే అసంపూర్తిగా ఉంది. ఎందుకంటే మేము అదే పాత లైన్కే మనం కలెక్షన్ ఇచ్చి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే ఇప్పుడు పైప్ లైన్లు కొంచెం విలేజ్లో పూర్తిగా వేయలేదు దానికోసం. అయినా ఆ వాటర్ మనం చాలా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి దీనికోసం. ఎందుకంటే చాలా ఈ మేజర్ ప్రాబ్లం అదొకటి, వాటర్ ప్రాబ్లం. సమ్మర్ వచ్చేసరికి ఆ వాటర్ మనకు కొంతవరకు మేలే చేస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి అయితే వాటర్ పరంగా అయితే ఏ సమస్యలు ఉన్నాయి. ఇక లైన్ మొత్తం క్లియర్ కాలేదు. అయితే మొన్ననే కలిసినాం ఆఫీసర్ కూడా, గీతా మేడం అని. అయితే అన్ని విలేజ్లో చేసుకుంటూ వస్తున్నాం సార్, ఇంకో వారం పట్టొచ్చు, మనం లైన్ తీసేస్తామని చెప్పినారు. తొందరలోనే అది కంప్లీట్ అవుతుంది. విద్య అంటే సుమారుగా మా దగ్గర ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారు పిల్లలు, ఇక 4 టీచర్స్ ఉన్నారు. అంతా గ్రామీణ నేపథ్యం కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేస్తున్నారు. విద్యార్థి పదం కూడా నేను పిల్లల్ని ఇక్కడనే జాయిన్ చేస్తే ఇద్దరు టీచర్ని హోన్ ఖర్చులతో వెళ్ళని చెప్తానని చెప్పిన, మీటింగ్లో కూడా చెప్పాం. అది విద్యార్థులు జాయిన్ అయితే మేము ఇద్దరు టీచర్ని ఇస్తాను చెప్పినాను హోన్గానే. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. చేయవాళ్ళు వెళ్ళాల్సిందే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఏమన్నా ఉంటారు, వాళ్ళు ఇక్కడ బాలింతలు వాళ్ళు ఉంటే వాళ్ళకు చిన్న చిన్న మందులు కానీ మెడిసిన్ కానీ ఇక్కడనే వారంకో నెలకొస్తారు చూస్తారు. మన ఊరు మన ప్రణాళికలు అంటే 1 కోటి రూపాయల నుంచి, అంటే నెక్స్ట్ ముందున్న సర్పంచ్లు ప్రణాళికలు చేసినారు, అదంతా అభివృద్ధి కాలేదనిపిస్తుంది. సర్పంచ్గా మీ లక్ష్యం ఏంటి? 5 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చేయాలని ఉంది. ఇప్పుడు మాది గ్రంథాలయం లేదు, ఒక గ్రంథాలయం నా లక్ష్యం ఉంది. ఎందుకంటే యూత్ అంతా ఎక్కడో కూర్చొని పేపర్ చదవదు, ఒక గ్రంథాలయం ఉంటే అక్కడ చదువుకుంటారు. యూత్ బిల్డింగ్ ఒకటి కట్టాలని ఉంది. సీసీ రోడ్లు, ఇండ్ల నిర్మాణం, ఇవన్నీ గ్రామానికి సంబంధించినది. సస్యశ్యామలు ఉండాలి, మొక్కలు పెట్టాలి, లైటింగ్ కూడా బాగుండాలి. ఎక్కడున్న లైటింగ్ ఉండాలని ఆలోచన. పంచాయతీ ఆఫీస్ ఉంది, డ్వాక్రా భవనం కూడా ఉంది, కమిటీ హాల్స్ లేదు. పింఛన్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఎస్సీ, బీసీల రుణాలు, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? ఏమైనా అవరోధాలు ఎదురవుతున్నాయా? సంక్షేమ పథకాలు కొంతవరకు అమలైనాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక షాదీ ముబారక్ బాగానే పనిచేసింది, అందరు కూడా వచ్చింది. ఇప్పుడు ఏమైనా పెన్షన్ నుంచి నేను వచ్చిన సరే అయితే ఏదో ఒకటి ఇప్పలేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లు ఉన్నాయి, దానివల్ల అది బాగానే జరుగుతుందని అనుకుంటున్నాను. రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి? రాజకీయాలు అంటే పదవులు అని లేదు, మనం చూస్తుంటే మన వర్క్ను బట్టి పదవులు ఆటోమేటిక్ వస్తాయన్న ఆలోచన. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరుగుతున్నాయా? ఇంతవరకు ఏం లేదు, ఇప్పటి నుంచే మనం జరుగుతుండొచ్చు. ఇంతవరకు అయితే ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదు. ఇంకా రాజకీయ నేపథ్యం నుండి ఎలక్షన్లో అడవుల్లోనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు 4 తారీఖు అయిపోతే పూర్తిగా ఆఫీసులో నుంచి అన్ని సమాచారం నేను తెలుసుకొని చెప్పగలుగుతాం. అధికారుల పనితీరు ఎలా ఉంది? వారి కొరత ఏమైనా ఉందా? టీచర్ల కొరత ఏం లేదు. ఉన్న 30 మెంబర్స్ కంటే 4 మెంబర్స్ మస్తు అవుతారు అనుకుంటున్నాను. వాళ్ళ వర్క్ బాగా చూస్తున్నాం, అప్పుడు బాగానే ఉంది. ఇక అధికారులు అంటే స్పందిస్తున్నారు, మనం ఫోన్ చేసినా కూడా రాగలుగుతున్నారు. ఇప్పుడు ఇంకా
మిషన్ భగీరథ ఫోన్లో అయినా అందుబాటులో ఉన్నది, పని చేస్తున్నారు, చేపిస్తే కూడా కన్వీనెంట్ ఉంది. పాస్ పుస్తకాలు కానీ కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే కొన్ని కొత్త పాస్బుక్లు ఇచ్చింది వాస్తవమే, కొన్ని సర్వే నెంబర్లో సేమ్ ఉండి భూమి తక్కువ రావడం ఎక్కువ రావడం ఉంది, అది మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుంది. మొన్ననే కలిసినాం, ఎమ్మెల్యేని కూడా కలిసినాం, ఎంపీని కూడా కలిసినాం. ఊరు వస్తానన్న ఎంపీ గారు మన రంజిత్ రెడ్డి గారును కలిస్తే ప్రతి ఊళ్ళో అడగమని చెప్పినాడు, కార్యకర్తల నుంచి ఊరు ఊరు తిరుగుతానండి, నేను గెలిచింది ముఖ్యంగా మనం పని చేద్దాం, మంచి పరిపాలన అందిద్దామని చెప్పినాడు. సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే యాదన్న కూడా కలిశాను, ఆయన కూడా కంప్లిమెంట్ ఉంది, వర్క్ చేద్దాం, మంచి వర్క్ ఇస్తా, పనులు ఇస్తా అని చెప్పినాడు, ఇస్తారని ఆశిస్తున్నాను. చెక్ పవర్ రాకపోవడంపై మీ అభిప్రాయం? ప్రభుత్వానికి కేసీఆర్ గారు కూడా తెలుసు, ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆయన కూడా ఎసులుబాటు లేదని అనుకుంటాను, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అయితే ఇప్పటివరకు కూడా మనకు చెక్ పవర్ లేనిది చాలా ఇబ్బందికరమే, అయినా నెట్టుకు వస్తున్నాం, తొందరలో అది కూడా వస్తుందని ప్రజలు నా మీద అపారమైన నమ్మకంతో నోటీస్ గెలిపించినందుకు వాళ్ళకు నేను 5 సంవత్సరాలు ఎప్పుడు రుణపడే ఉంటా, ఎప్పుడు ఏ రాత్రి అయినా అందుబాటులో ఉంటా, వాళ్ళ సమస్యలు ఏ విధంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించారో వాళ్ళకి 24 గంటల్లో అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధిలో బాగా తోడ్పాటు అందించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి పరుస్తానని. శ్మశాన వాటిక గతంలో ఎంఆర్ఓ గారు వచ్చి 1 ఎకరా ఇచ్చారు ముస్లింలకని, ఇంకా మైనార్టీలకు వాళ్ళకు 1/2 ఎకర్ ఉంది. అయితే ప్రస్తుతానికి అక్కడ ఎవరు పెట్టట్లేదు, ఉంది మనం కేటాయించిన ల్యాండ్ ఉంది అక్కడ, మేము కూడా అక్కడ జాలి కానీ అక్కడ ఏమైనా కట్టించాలని ప్రయత్నం చేస్తున్నాం. Thank you.